73 కొత్త మండలాలు చేసుకోవడం వల్ల 612 మండలాలు రాష్ట్రంలో మొత్తంగా ఉన్నాయి ఈ రోజు. గ్రామ పంచాయతీలు ఆనాడు 8700 దాకా ఉండేది. ఈ రోజు గ్రామాలు మనం తీసుకున్నట్లయితే కొత్త గ్రామ పంచాయతీలతో కలుపుకుంటే 13600 దాకా గ్రామ పంచాయతీలైనాయి. ఎందుకు చేసుకున్నాం ఇవన్నీ? కొన్ని కొత్తగా పదవులు సృష్టించడానికి, కొంతమందిని చైర్మన్లు చేయడానికి, కొంతమందిని సర్పంచులు చేయడానికి, కొంతమందిని మేయర్లను చేయడానిక కాదు. ఎందుకు అంటే చిన్న మీకు ఆశ్చర్యం కలిగించే ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు నిజాంపేట అని చెప్పి ఇక్కడ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు కార్పొరేషన్గా ఉన్నది. మన ప్రభుత్వం వచ్చినప్పుడు నిజాంపేట గ్రామ పంచాయతీ, ఇటుపక్కకు మణికొండ ఉంటుంది రాజేంద్రనగర్ కాన్స్టిట్యూన్సీలో, మన హైదరాబాద్ జిహెచ్ఎంసీని అంటుకునే ఉంటుంది, అది కూడా గ్రామ పంచాయతీ. ఇవతల పక్కకి ఇప్పుడే సీనన్న చెప్పిండు నార్సింగి అని ఉంటుంది, ఇక్కడికి నార్సింగి కూడా గ్రామ పంచాయతీ. తమాషా ఏంటంటే ఇప్పుడు మనకు భౌగోళికంగా సరిహద్దులు ఉంటాయి, జిహెచ్ఎంసీ పరిధి గీడి దాకా అంటే గాడి దాకానే ఉంటుంది, అవతల గ్రామ పంచాయతీ. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా తెలుసు, జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు, హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ప్రజలందరికీ తెలుసు. జిహెచ్ఎంసీ లిమిట్ దాకానేమో చీఫ్ సిటీ ప్లానర్ ఉంటాడు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నియంత్రణ ఉంటుంది, కొంత భయం ఉంటుంది పెయిలా, కాబట్టి ఒక తీరుగు ఉంటుంది పనితీరు. కొద్దిగా అవతలకి దాటంగానే అక్కడ మొత్తం గ్రామ పంచాయతీ, అటు మణికొండ గ్రామ పంచాయతీ, ఇటు నార్సింగి గ్రామ పంచాయతీ, అవతలు పోతే నిజాంపేట, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా పేరు ఉన్నాయి, బాచుపల్లి, ఇంకా అవతలకి చాలా చాలా గ్రామ పంచాయతీలు ఉండేది. అక్కడికి పోగానే మొత్తం పరిస్థితి భిన్నం. ఏంది అక్కడ పరిస్థితి? పేరుకు గ్రామ పంచాయతీ అంటారు, గ్రామ పంచాయతీ కాబట్టి ఇష్టారీతిన అక్కడ ప్లానింగ్ లేదు, సిటీ ప్లానింగ్ లేదు, ఏదీ లేదు. 30 ఫీట్ల రోడ్ ఉంటుంది, 35 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. ఏందిరా అంటే పర్మిషన్ ఇచ్చిండు కడుతున్నా, మరి నీళ్ళేంది, మోరీ ఏది, పార్కింగ్ ఏది, యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజన్ ఎట్లా రావాలి, అదంతా మాకు తెలియదు, మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది. ఇది 2014 నాటి పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే మన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పేరే టౌన్ ప్లానింగ్ అంటే పట్టణ ప్రణాళికా విభాగం. అయ్యా మీరు మొత్తం పట్టణం రూపురేఖలు సంతరించుకున్న తర్వాత చుట్టూత అర్బన్ క్యారెక్టర్ వచ్చినాక, చుట్టు మొత్తం అర్బనైజేషన్ అయిపోయినాక ఇంకా దాన్ని గ్రామ పంచాయతీ ఎట్లుంచుతారాయా మీరు? నాకు అర్థం కాదు. అసలు ఏమైనా అవగాహన ఉందా నడిపిన వాళ్ళకి ఇదివరకు ప్రభుత్వాన్ని అని చెప్పి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి గట్టిగా మందలించి అసలు ప్రణాళిక ప్రకారం పనిచేయాలా లేకపోతే ఎట్లా పని అవుతుంది, నాశనం అయిపోతుంది హైదరాబాద్ కూడా, బెంగళూరు మాదిరిగానే ఇంకో నగరం మాదిరిగా మన గురించి కూడా చెప్పుకుంటారు బయట, వీళ్ళకి అర్థం లేదు, పర్థం లేదు, నడిపే వాళ్ళకు తెలివి లేదు, పరిపాలనా చాతుర్యం లేదు, ఏదో వచ్చినామా అంటే వచ్చినాము, ఉన్నామా అంటే ఉన్నాం, పోయినామా అంటే పోయినాం, పదవి నుంచి దిగిపోతాము, ఇది మంచిది కాదు. భవిష్యత్ తరాల పిల్లలు, భవిష్యత్ తరాలు మనని తిట్టుకుంటాయి, మనను దారుణంగా తిట్టుకుంటారు వాళ్ళని చెప్పి మందలించి మమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి, గౌరవ మంత్రివర్యులను, గౌరవ ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి కూర్చోబెట్టి వారు స్వయంగా డిసైడ్ చేసినారు. ఇటు పక్కన ఉండే జల్పల్లి కావచ్చు, మీర్పేట కావచ్చు, బడంగుపేట కావచ్చు, మొత్తం హైదరాబాద్ చుట్టూ అలుముకొనున్న గ్రామాలు, మున్సిపాలిటీలు, వాటన్నిటిని కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత అధికారులందరినీ పెట్టి కొన్ని కార్పొరేషన్లుగా, కొన్నిటిని మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసి ఇవాళ చుట్టూతా కూడా ఒక అర్బన్ క్యారెక్టర్ వచ్చే విధంగా, చుట్టూతా కూడా ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం జరిగే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏదో కొంతమందికి పదవులు ఇవ్వడానికో, కొంతమంది ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వడానికో, లేదా కొంతమందిని చైర్మన్లు మేయర్లు చేయడానికో, కార్పొరేటర్లు చేయడానికో కొత్త మున్సిపాలిటీలు, కొత్త కార్పొరేషన్లు, కొత్త మండలాలు, కొత్త డివిజన్లు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయలేదు. ప్రజలకు మెరుగ్గా సేవలు అందాలి. కొంతమంది అంటుంటారు, ఈ మాట కొద్దిగా కాంట్రవర్షియల్ అవుతుంది కావచ్చు కానీ అయినా నేను మీతో పంచుకోవాలి. కొంతమంది అంటుంటారు ముఖ్యమంత్రి గారు ప్రజాదర్బార్ నిర్వహించాలి కదా, సామాన్య ప్రజలను కలవాలి కదా. ఒకటి రెండు సందర్భాల్లో మేము కూడా అడిగినాం, సార్ ఊరికే అంటుండ్రు వాళ్ళొగలు వీళ్ళొగలు, మీరు ఎట్లాగో కలుస్తున్నారు ఎమ్మెల్యేలను, మా అధికారులను కలుస్తున్నారు, అందరినీ కలవండి సార్ అని అడిగినాం. సీఎం గారు ఆ రోజు ఒకటే మాట అన్నారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద స్థాయి పనిచేసే జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పనిచేసే వార్డులలో పనిచేసే ఆఫీసర్ల దాకా చూస్తే మొత్తం 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, అటు ప్రజాప్రతినిధులు ఉన్నారు, లెజిస్లేచర్ సైడు, ఎగ్జిక్యూటివ్ సైడ్ మొత్తం ఆఫీసర్లు, బ్యూరోక్రసీ ఉంది. ముఖ్యమంత్రి గారు అడిగిన మాట ఏంటంటే ఒక పెన్షన్ కోసమో, ఒక రేషన్ కార్డు కోసమో, లేదా నా ఇంటి ముంగటం మోరీ కావాలనో, నల్లా కావాలనో, లేదా
పాస్బుక్ల నా పేరెక్కలేదనో ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒక సామాన్యుడు ఖచ్చితంగా ఆ వ్యవస్థలోనే లోపం ఉంది కింది దాకా ఉన్న యంత్రాంగం చక్కగా పనిచేస్తలేదని దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారం కావాలి ఎక్కడికక్కడ వీటిని సామాన్యులకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండి పరిష్కారం చేయాలి తప్ప ఇవన్నీ పోంగా ఈ అన్ని వ్యవస్థలు ఎగ్జాస్ట్ అయిపోయాక ఇంకేమన్నా మిగిలితే వీళ్ళ వల్ల కాని సమస్య ఏదో ఉంది జటిలంగా ఉంది మా లెవెల్ల కాదు గవర్నమెంట్కి పోవాలా క్యాబినెట్కి పోవాలా ముఖ్యమంత్రి దగ్గర పోతేనే అవుతుందంటే ఆ పని రావాలి తప్ప పెన్షన్లు రేషన్ కార్డులు నల్లా నీళ్లు మోరీలు రోడ్లు ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదమ్మా అది కొంత షో పుటప్ చేయాలనుకునే వాళ్ళకు కేవలం దర్పాన్ని ప్రదర్శించడానికి కొంతమందిని కలిసి కూర్చున్నట్టు నేను చాలా గొప్ప ప్రజల మనిషిని చెప్పుకోవడానికి పోజులు కొట్టడానికి పనికొచ్చే పని తప్ప నిజంగా పనిచేసే పని కాదు అది ముఖ్యమంత్రి చేయాల్సిన పని క్యాబినెట్ చేయాల్సిన పని శాసనాలు రూపొందించే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చేయాల్సిన పని చట్టాలు రూపొందించాలి ఆ చట్టాలను సరిగ్గా ఎన్ఫోర్స్ చేయాలి బడ్జెట్ ఎట్లా ఖర్చు పెట్టాలి ప్రజలకు ప్రాధాన్యాలు ఏమి ఇవ్వాలి ఆ ప్రాధాన్యతకు అనుగుణంగా అధికార యంత్రాంగంతో ఎట్లా పనిచేయించాలి ఈ పని చేయాలి తప్ప ఆ షోపుటప్ కార్యక్రమాలతో ఏమవుతుందయా అని చెప్పి ముఖ్యమంత్రి గారు 2-3 సందర్భాల్లో మమ్మల్ని మందలించారు ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే రాజకీయాల్లో కూడా ఎట్లా అయిపోయిందంటే మాకు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎంత ఎక్కువ మందిని కలిసి అంత గొప్పోడు అన్నట్టు కానీ అక్కడ మనం మర్చిపోతున్న అంశం ఏంటంటే ఎక్కువ మంది నీ దగ్గరికి సమస్యలతో వస్తున్నారంటే నీ యంత్రాంగం ఫెయిల్ అయినట్టు లెక్క చక్కగా పనిచేస్తలేదు కింద వ్యవస్థ నడుస్తలేదు కాబట్టి ఇంతమంది నీ దగ్గరకు వస్తున్నారయ్యా అని అనుకోవాల్సి వస్తుంది ఇదే మాట ముఖ్యమంత్రి గారు చెప్పినారు మాకు జనాలతో కలవద్దని కాదు ఇంకోటని కాదయ్యా ఇది పరిస్థితి మనం సరిగ్గా ఫస్ట్ అర్థం చేసుకొని 6.5 లక్షల ప్రభుత్వ యంత్రాంగము కింది నుంచి మీ దాకా ఉండే ప్రజాప్రతినిధులు ఎవరి స్థాయిలో వారు నిమగ్నమై పనిచేస్తే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉండదని ఒక మాట అన్నారు రెండవది ఇంకో సందర్భంలో మనం ఆదర్శ రాష్ట్రం కావాలి సార్ అని ఎవరో అన్నారు అంటే సీఎం గారు ఆయన అడిగినారు కేసీఆర్ గారు ఆదర్శ రాష్ట్రం అంటే ఏందయ్యా అని అడిగాడు ఆయనకు చెప్పరాలే అంటే ఆయన ఉత్తగా అనాలనే డైలాగ్ కొట్టాలని కొట్టిండు ఆయన ఆదర్శ రాష్ట్రం అన్నాడు ఆయనకు చెప్పరాలేదు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆదర్శ రాష్ట్రం అంటే సింపుల్ బాబు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి అక్కర్లేదు రాష్ట్రంలో ఉన్నాయి దాదాపు 13,000 గ్రామ పంచాయతీలు 12,769 అది ఉన్నాయి 142 మున్సిపాలిటీలు ఉన్నాయి ఏ యూనిట్కి ఆ యూనిట్ సరిగ్గా కూర్చొని కుదురుగా కూర్చొని ప్లానింగ్ చేసుకొని మై విలేజ్ మై ప్లాన్ ఈరోజు నా గ్రామం ఎక్కడుంది 5 ఏళ్ళలో ఎక్కడుండాలి 10 ఏళ్ళలో ఎక్కడుండాలి ఈరోజు నా వార్డ్ ఎక్కడుంది నా బస్తీ ఎక్కడుంది 5 ఏళ్ళలో ఎక్కడికి చేరుకోవాలి 10 ఏళ్ళలో ఎక్కడికి పోవాలి దానికోసం ఏం కావాలి నా మంచిళ్ళ పరిస్థితి ఏంది నా సాగునీటి పరిస్థితి ఏంది గ్రామం అయితే నా స్ట్రీట్ లైట్స్ పరిస్థితి ఏంది నా ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఏంది నా డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లున్నది నా రోడ్లు ఎట్లున్నాయి నా చెట్లు ఎట్లున్నాయి ప్రజలకు కావలసిన కనీస సౌకర్యం పార్కో ఒక చెరువో లేకపోతే ఒక బస్ స్టాండో ఒక బస్ షెల్టరో ఇవన్నీ ఎట్లా ఉన్నాయనేది ఒక చెక్లిస్ట్ రాసుకొని ఆ చెక్లిస్ట్కి అనుగుణంగా నువ్వు ఫండ్స్ కేటాయించుకుంటూ వాటిని పూర్తి చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఆదర్శ రాష్ట్రం అవుతుంది దీనిలో కన్ఫ్యూజన్ లేదు అన్నాడు అంటే ఆ రోజు కొద్దిగా సిద్ధాంతం లాగా అనిపించింది మాకు కూడా థియరీ చెప్తున్నారు తప్ప ఇది నిజంగా అవుతుందా అనుకున్నాం కానీ ఈరోజు